హల్లెలూయా. అనుదిన జీవాహారము అనే దైవవర్తమానాన్ని ప్రతిరోజు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, పోయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. నేటి వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3 ప్రతివాడు ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచవలెను. ఒక విమానంలో ఒక లాయరు, ఒక పాస్టరు, ఒక విద్యార్థి ప్రయాణిస్తున్నారు. విమానం ఇంజన్ చెడిపోయింది. పైలట్ ప్రయాణికులతో, మీరు పారాషూట్ తగిలించుకొని క్రిందకు దూకేయండి అని చెప్పాడు. అక్కడ 2 పారాషూట్లే ఉన్నవి. వెంటనే లాయరు ఒక పారాషూట్ తీసుకొని, నేను లాయర్ని, నా వంటి తెలివైన వాడు తప్పక జీవించాలి అని క్రిందకు దూకేశాడు. పాస్టర్ చిన్న అబ్బాయిని చూచి, నాయన నీకు చాలా భవిష్యత్తు ఉంది, నేను చనిపోయినా పర్వాలేదు, నేను ముసలివాడిని, నీవు పారాషూట్ తీసుకొని దూకి నిన్ను నీవు రక్షించుకో అన్నాడు. అందుకు అబ్బాయి, పాస్టర్ గారు మీరేమీ కంగారు పడకండి, ఆ తెలివైన లాయరు తీసుకున్నది పారాషూట్ కాదు, నా స్కూల్ బ్యాగ్, మనకిద్దరికీ చెరి యొక్క పారాషూట్ ఉన్నది అన్నాడు. చూసారా, ఆ పాస్టర్ గారికి ఉన్నటువంటి ఆ మనస్సు. ఈరోజు మనుషులకి ఎందుకని పడటం లేదంటే, ఒకరికొకరు యోగ్యుని ఎంచక నాకు నేనే గొప్పవాడును, నేనే గొప్పవాడును, నేనే యోగ్యుని అనుకోవడం వల్లే కదా. కాబట్టి మనం అలా ఉండక, ఎల్లప్పుడూ కూడా పొరుగువారి క్షేమాన్ని చూసినప్పుడు దేవుడు మన క్షేమాన్ని చూస్తారనే విషయాన్ని మర్చిపోకండి. చిన్న ప్రార్థన. దేవా, ఒకరికంటే ఒకరు యోగ్యుడని మీరు మా మనస్సులోకి పెట్టిన ఆ మంచి ఆలోచనను బట్టి వందనాలు. అలా ఉండటం వల్ల అందరూ కూడా క్షేమంగా ఉంటారు. నాకు నేనే గొప్ప అనుకోవడం వల్లే ఈరోజు ఎన్నో విపత్తుకరమైన గొడవలు, మనుషుల మధ్య విభేదాలు. కాబట్టి నీ వాక్యానుసారంగా మేము ఒకరినొకరు యోగ్యులుగా ఎంచేటువంటి మంచి మంచి మనస్సును మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.